క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, కాకినాడ రూరల్ నియోజకవర్గ అబ్జర్వర్ పోతుల అన్వరం, మాజీ ఎంపీపీ వివై దాస్, తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకీ శ్రీనివాస్ బాబా, కాకినాడ రూరల్ నియోజకవర్గ అబ్జర్వర్ పోతుల అన్వరం, వాసిరెడ్డి ఎస్ దాసు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 3 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, అన్నవరం యేసుదాసు, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర నేటికి 200 రోజులు దిగ్విజయంగా చేరుకుందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. వైసీపీ అరాచక పాలన ఎండగట్టడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుం బిగించి 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా చేరవేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా అనేక సంస్కరణలు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తూ ఉన్నారు. యువగళంలో పాదయాత్ర మరి యోగేష్ బాబు గారు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి దానిలో ప్రత్యేకంగా మహిళా శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ సూపర్ సిక్స్ అనేటువంటి మరి అందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుని ప్రజలందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో మాకు అందరూ కూడా ప్రణాళికాబద్ధంగా మరి ఆయన కూడా ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ అసైన్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి యొక్క సమక్షంలో తీసుకుని ప్రజలందరికీ తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆధ్వర్యంలోనే వస్తాయి. ఈ ప్రభుత్వం సామరపోతి ప్రభుత్వం, గవర్నమెంట్కి ఆదాయం ఎలా తీసుకురావాలో తెలియదు. ఎలాగా గనులని ఏదైనా సరే, గనులు కానీ మట్టి కానీ ఇసుక మట్టి మందు ఎలాగ జోబీలు నిండుకోవాలి, ప్రభుత్వాన్ని ఎలా దోచేయాలి, మనుషుల్ని ఎలాగా వాళ్ళని తెలియకుండానే వాళ్ళ ఇంట్లో డబ్బు అంతా దోచేసే పద్ధతి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు గారు ఇప్పటికీ 2600 కిలోమీటర్లు 200 రోజులు నడిచినందుకు శుభాకాంక్షలు చెప్తూ, ప్రజల్లో ఓట్లేసిన వాళ్ళు కాదు, సలహాదారులు 73 రెడ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. మీరు ఆలోచించాలి పత్రికా సోదరులు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎందుకున్న వాళ్ళు పరిపాలించాలా. ఏ రెడ్డి అయినా వీళ్ళు సెలవుడు కొట్టడమే. ఇప్పుడు ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రజాస్వామ్యాన్ని గొంగలో తొక్కి అక్కడ సైకో ఏ ఇన్స్టిట్యూషన్ ఇస్తే ఆ ఇన్స్టిట్యూషన్కి ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు పనిచేస్తున్నారు అంటే ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తేనే ప్రజలకు జవాబుదారీ ఎంప్లాయీస్ కానీ పొలిటికల్ కానీ మేం కానీ అందరూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియదు. పండుగ రాగి పండుగ సందర్భంగా ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ 200 రోజులు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరూ ఇక్కడ సంఘీభావంగా పాదయాత్ర చేస్తున్నాము. అక్క చెల్లెములందరూ కూడా వచ్చి ఎలక్షన్లో మా తెలుగుదేశం గవర్నమెంట్ని లెక్కించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఆడబిడ్డకు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి కూడా మేము 1500 రూపాయలు చంద్రబాబు గారు ప్రకటించున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ మీరంతా కూడా తెలుగుదేశానికి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఓటు చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి సభ